మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెం గ్రామాన్ని సందర్శించి ఆదివాసీల సమస్యలను వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 330,000 ఎకరాలు పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, ఆయన ఉంటే ఈరోజు మీకు పట్టాలు ఇచ్చేవాడని అన్నారు. పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలపై దాడులు చేయటం అమానుష్యమని అన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. లేకపోతే మాత్రం మంచిగా ఉండదని మాకు అన్నారు. మాకు అన్నం పెట్టేదాకా మేము ఇప్పటి నుండి కాదు, మాకు వైఎస్ రాజశేఖరి అప్పుడు ఉంటేందుకు కూడా మాకు చిన్న చిన్న గుడిసెలే ఉండే. అప్పుడు ఇచ్చిన ఇండ్లే అప్పుడు ఉన్న పెద్ద మనసులకే ఉన్నాయి ఆ ఇండ్లు, కానీ ఇప్పుడు ఇప్పటివాళ్ళకు లేవు. మొత్తం 52 కుటుంబాల ఉన్న ఇండ్లు 30 కూడా ఉన్నాయో లేదో మేడం? అప్పుడు మన సార్ ఇచ్చిందే ఈ ఇండ్లు, ఇక ఆడికెళ్ళి ఇండ్లు లేవేమి లేవు. ఇక్కడ మీకు పొడు హక్కు లేదు, మీరు కొట్టడం జరుగుతుంది. దారుణంగా అవమానించి హింసిస్తారా మహిళలని కూడా చూడకుండా? మహిళలకి గౌరవం లేదు, రక్షణ లేదు, విలువ లేదు కేసీఆర్ గారి పాలనలో. అసలు మహిళలు మనుషులుగా చూస్తున్నారా, పశువులుగా చూస్తున్నారా, లేక అసలు పురుగుల్లాగా చూస్తున్నారా? ఏమిటి మీ ఉద్దేశం? ఎందుకు మీకంత చిన్న చూపు? సమాజంలో మహిళలు 50% ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వరా? ఏమిటి ఈ దారుణం? ఏమిటి అత్యాచారం? ఎందుకు ఇంత ఘోరం? ఎందుకు ఇంత కక్ష ఎస్టీలంటే? వీళ్ళందరూ ఆదివాసీలే కదా, అసలు వీళ్ళ బతుకులు ఎంత అట్టడుగున్న వర్గం కదా ఇది. అసలు వీళ్ళకి ఆస్తులు లేవు, వీళ్ళకి అసలు చేసుకోవడానికి ఏమీ లేకనే కదా పోడు చేసుకుంటున్నారు. అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్న భూమి మీద హక్కు కల్పించండి. మాకు భూమి అంటూ ఉంటేనే మాకు బువ్వ ఉంటుంది, మాకు భూమి ఉంటేనే మాకు భద్రత ఉంటుంది, మా పిల్లలకు ఒక ఆధారం ఉంటుంది అని అడుగుతున్నా కేసీఆర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ఒకసారి ఏమన్నాడు కేసీఆర్ గారు? పోడు చేసుకుంటున్న వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు అమాయకులు అన్నాడు కదా కేసీఆర్ గారు.